హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కృష్ణ కుకింగ్ ఛానల్ ఈరోజు నేను కారం పల్లి ఫ్రై అండి అందుకోసం ఆ బౌల్ పల్లీలు కొంచెం కరివేపాకు సాల్ట్ అలాగే కారం జీరా పౌడర్ అండి ఇది నేను లైట్గా వేయించి అప్పటికప్పుడు ఫౌడర్ చేసాను సో హాఫ్ స్పూన్ జీలకర్ర తీసుకున్నాను దాన్ని లైట్గా ఫ్రై చేశాను ఇలాగ చిన్న రోల్ ఒకటి తీసుకొని అందులోకి అలా దంచుకొని ఇలా పౌడర్ చేసి పెట్టుకున్నాండి ఇప్పుడు గ్యాస్ వెలిగించి కళాయి పెట్టి పల్లీలు ఫ్రై చేస్తున్నాను మనం ఆయిల్లో కూడా పల్లీలు ఫ్రై చేసుకోవచ్చు లేదంటే ఇలా కూడా చేసుకోవచ్చు టూ స్పూన్ ఆయిల్ వేసానండి సన్ఫ్లవర్ ఆయిల్ పల్లీలు అనేవి కలుపుతూ వేయించుకోవాలండి అలాగే ఉంచేసి ఉంచేస్తే మాడిపోతాయండి ఇలాగ కలుపుకుంటూ మనం పల్లీల్ని ఫ్రై చేసుకోవాలి సో కొంచెం కలర్ మారిని చూసారండి ఇంకొక టూ మినిట్స్ త్రీ మినిట్స్ అయితే పల్లీలు అనేవి ఫ్రై అయిపోతండి పల్లీలో చాలా క్యాలరీస్ ఉంటాయండి హెల్త్కి చాలా మంచిది సన్నగా వాళ్ళు లావు కావాలనుకుంటే రోజుకి ఒక గుప్పుడు పల్లీలు తినండి టెన్ డేస్లో మీరే అయిపోతారు ఇప్పుడు పల్లీలు అనేవి ఫ్రై అయిపోయాయండి మనం ఒక గిన్నె తీసుకొని అలా తీసేసుకుందాం ఈ కాళ్ళు వస్తే చాలండి ఇప్పుడు అదే ఆయిల్ కొంచెం అండి చాలండి ఆయిల్ పోయే అవసరం నాలుగు వెల్లుల్లిపాయ రబ్బలు కొంచెం కరివేపాకు వేసి ఒక వన్ ఆర్ టూ మినిట్స్ ఫ్రై చేద్దామండి కరివేపాకులో వాటర్ అంతా పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనము వేయించి పెట్టుకున్న పల్లీలు ఉన్నాయి కదండి అవి వేసేద్దాం సో గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలి గ్యాస్ ఆఫ్ చేసాకనే పల్లీలు అనేవి వేసుకోవాలి ఇప్పుడు హాఫ్ స్పూన్ సాల్ట్ జీరో ఫౌడర్ అండి కారం అండి మీ టేస్ట్ దగ్గర వేసుకోవచ్చు పావు స్పూన్ వేసినాను ఇంకొంచెం కారం ఎక్కువను కూడా ఇంకొంచెం వేసుకోవచ్చు నేను హాఫ్ స్పూన్ వేసానండి సో మొత్తం ఇలా కలిపేసుకుందాం అయిపోయిందండి ఇదే అండి కారం పల్లీ ఫ్రై రెడీ అయిపోయిందండి చాలా ఈజీ చాలా టేస్టీ చాలా క్యాలరీస్ ఉంటాయండి హెల్త్ కూడా చాలా మంచిది సో ఫ్రెండ్స్ రెడీ అయిపోయిందండి కారంపల్లి ఫ్రై ఇంతే అండి ఖర్చు తక్కువ రుచి ఎక్కువ క్యాలరీస్ కూడా ఎక్కువ అండి ఇంకేం ఆలోచన చటింగ్ కూడా చాలా ఈజీ ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్